शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञो उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादम्। ముఖ్యంగా ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మనం ప్రతిదీ మనం అంచనా వేస్తుంటాం. నేను చెప్తున్నటువంటి వీడియో మీకు బోరు కొట్టించినా కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, మీకు మంచి జరుగుతుంది, బాగుంటుంది. ఓపిక, ఓపిక అనేది కూడా చాలా ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రోజులలో మనం ఎప్పుడైనా కూడా జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకునే ముందుకు నడవాలి. దాన్ని ఛాలెంజింగ్ అంటే మనం ఈజీగా తీసుకోకూడదు. ఏమున్నదిలే, ఇప్పుడు చాలామంది అనుకుంటారు, చాలామంది మనసులో ఉన్నటువంటి ఆలోచన చెప్తున్నానండి. ఒక వ్యక్తి పోలీసు ఉద్యోగానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, ఒక ఉదాహరణ మాత్రమే. ఆ ఉద్యోగానికి అది ఏంటి, ఆ పోలీసు ఉద్యోగానికి ట్రై చేస్తున్నారు. అతను ఏమనుకుంటాడంటే, ఈరోజు నేను నాకు పని ఉంది, సోమవారం నుండి అయితే ఇప్పుడు శుక్రవారం గురువారం నడుస్తుంటుంది, గురువారం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ మూడు రోజులను కూడా మిస్ చేస్తారు. ఎందుకంటే ఆదివారం అయిపోతే ఇంకా సోమవారం నుండి మాత్రం ఇంకా నేను పుస్తకాలు ముందట వేసుకొని చదువుకుంటాను అంటారు. ఈ మూడు రోజులను తప్పిస్తారు, శనివారం వస్తుంది, ఆదివారం అయిపోతుంది, సోమవారం వచ్చే వరకు వాడికి ఏదైనా పనిపడింది అనుకోండి. పనిపడినప్పుడు అబ్బా పనిపడిందా సర్లే ఈ ఒక్కసారిగా ఈ పనికి వెళ్ళి వెళ్ళిపోదామని మళ్ళీ ఆ పనిని పోస్ట్పోన్ చేయరు, ఆ పనికి వెళ్తారు, ఈ చదువు ఇక్కడనే పెడతారు. వచ్చిన తర్వాత ఒళ్ళు నొప్పులు అంటారు, ఒళ్ళు నొప్పులు వచ్చింది ఇక ఇప్పుడు కాదు కానీ మళ్ళీ ఒక మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేద్దాంలే అని దాన్ని పెండింగ్లో పోస్ట్పోన్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తుంటారు. ఇలా ప్రతిరోజు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటారు. చదవడం అనేది ఇక పోస్ట్పోన్ చేస్తుంది, ఇంకా లాస్ట్కి ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది. ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక ఏం చేస్తారండి వాళ్ళు, రేపు ఒక 10 రోజులు ఎగ్జామ్ ఉన్నదనంగా ఒక 2-3 రోజుల నుండి ఇక చదవడం మొదలు పెడతాడు, హార్డ్ వర్క్ చేస్తాడు, హార్డ్ వర్క్ చేస్తే బాగా చదవడం మొదలు పెడుతుంటాడు. మొదలుపెట్టిన తర్వాత ఒక 2 గంటలు చదువుతాడు. అబ్బా 2 గంటలు అయిపోయిందా, భోజనం చేసి స్టార్ట్ చేస్తా అని ఆపేస్తారు, భోజనం చేస్తారు, నిద్ర వస్తుంది, పడుకుంటారు. మళ్ళీ ఈవినింగ్ టైం చూస్తారు, అబ్బా మళ్ళీ చదువుతారు, మళ్ళీ ఒక 2-3 గంటలు చదివే వరకు మళ్ళీ నిద్ర, ఇక మళ్ళీ నైట్ డిన్నర్ అవుతుంది, మళ్ళీ పడుకుంటారు, పొద్దున్న లేస్తారు. ఇలా టైం మొత్తం వేస్ట్ చేస్తారు. అంటే దీంట్లో ఏం జరుగుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది మొత్తం మీద. ఆలోచన, మనం ఈరోజు చేద్దామనుకున్న పని పెండింగ్లో పెండింగ్లో పెండింగ్లో. నేను చాలామందికి చెప్తున్నానండి, నేను నీకు నేను ఒక ఉద్యోగం అనేది కూడా నేను ఇప్పిస్తాను, నువ్వు అక్కడికి వెళ్తే నేను ఆ ఉద్యోగాన్ని మాట్లాడతాను అని నేను చాలామందికి కొంతమందికి చెప్పాను. అంటే నాకు తెలిసిన రంగాలలో నేను కొంతమందికి ఉపాధి. ఇప్పుడు నా దగ్గరికి ఒక పాపం ఒక ఆవిడ వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే వాచ్మెన్లో, అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్ అండి అమ్మాయి, అంటే వాళ్ళ భర్త అతను కలిసి చేస్తున్నారు హైదరాబాద్ నగరంలోనే. వాళ్ళ హస్బెండ్ ఏంటంటే పిచ్చి తాగుబోతు డ్రింకరు. అసలు ఆవిడ, ఆ పాపం ఆవిడ ఆ భర్తను ఎలా అడ్జేస్తుందో కానీ 24 గంటలు వాడు పోతే ఆ ఊరికి వెళ్తాడట, మొత్తం డ్రింక్ మీద ఆధారపడతాడు. అక్కడ కొన్ని రోజులు ఉంటాడు, డబ్బులు లేకపోయే వరకు మళ్ళీ ఇంటికి వచ్చి కొట్టి తీసుకుని డబ్బులు తాగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు. ఆమె నరక యాతన అనుభవిస్తుంది. ఆ పాప ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చేసరి పరిస్థితి ఇది, ఇంత ఇబ్బంది పడుతున్నాము, దీనికి ఏదైనా మార్గం ఉందా అని కూడా ఆమె నా దగ్గరకు వచ్చిందండి. అంటే సమస్య అనేది ఒక్కొక్కరికి చాలా వరకు చాలా చాలా సమస్యలు వస్తున్నాయండి. పాపం ఎంత బాధపడుతుందంటే ఆ దాంట్లో అపార్ట్మెంట్లో పాపం ఆవిడ ఎంత కష్టపడి పనిచేస్తుందో, అతనికి ఆ భర్త దొరకడం, అలాంటి భర్త దొరకడం ఎంతో నష్టానికి గురి చేసిందండి పాపం. అంటే నేను చెప్పేది ఒక విషయాన్ని ఆలోచించండి, ఏదైనా కూడా మనం కష్టపడుతున్నాం దానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది పొందట్లేదండి. అది ఎందుకు జరుగుతుందంటే పేరే, మెయిన్ ప్రధానంగా పేరే. పేర్లో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యాబలం వల్లనే ఇది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయండి. ఎంతో కష్టపడి కష్టపడి చదువుకుంటారు కానీ ఉద్యోగం కోసం వచ్చే వరకు ఆ ఉద్యోగం మిస్ అయిపోవడం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పేర్లో ఉన్నటువంటి సంఖ్యాబలమే, మనకున్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు చక్కగా లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్తున్నాను.
ప్రతి ఒక్కరు ఏదో రకంగా వర్క్ చేసుకుంటే ఉంటారు, కానీ సంపాదించేది ఒక రూపాయి మిగిలి ఉండ నష్టానికే గురి చేస్తున్నారండి. అలాగా నేను చెప్తున్నాడు, ప్రతి విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి. మనం అనుకున్నది ఒకటైతుంది, జరిగేది ఒకటి అవుతుంది. అంచనాలు అనేది కూడా తారుమారు అవుతాయి ఒక్కొక్క టైంలో. అదేవిధంగా నేను చెప్తున్నటువంటి మినిమం ఒక నాలుగు రాసులకండి అదృష్టం అనేది కూడా తిరగబడిందండి. ఒకటి కాదు, రెండు కాదు, ఒక 10 సంవత్సరాల కాలం పాటు మీకు అదృష్టమే అదృష్టం. ఎందుకంటే మకర రాశి, కుంభరాశి ఈ రెండు రాశులు కూడా ఈ శని స్వక్షేత్రంలోనే గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. ఈ 10 సంవత్సరాల కాలం పాటు మీ జీవితంలో మీరు ఆడిందల్లా ఆటే, పాడిందల్లా పాటే. మకర రాశి, కుంభరాశి, వృషభ రాశి, మిథున రాశి. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే మకర రాశి, ఇక్కడ మనం చూసినట్టయితే ద్వితీయంలో గురువు, జన్మము యందు శని, రాహువు చతుర్థంలో కేతువు దశమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. అయితే ఈ కుంభరాశికి కనుక చూసినట్టయితే గురువు జన్మము యందు ఉన్నాడు, శని ద్వాదశము యందు, రాహు తృతీయంలో, కేతువు నవమంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. తదుపరి వృషభ రాశి, గురువు దశమంలో, శని నవమంలో, రాహు ద్వాదశమంలో, కేతువు షష్టమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మిథున రాశి వారికి గురువు నవమంలో, శని అష్టమంలో, రాహువు ఏకాదశమంలో, కేతువు పంచమ స్థానంలో గ్రహ సంచారం అయితే కొనసాగిస్తున్నారు. అంటే ఒక విధంగా మీ అంచనాలు తారుమారైపోతాయండి. 100% మీ అంచనాలు తారు అంటే మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా రాబోతుంది. ఈ 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నుండి 10 సంవత్సరాలు మోస్తారుగా, 10 సంవత్సరాలు మీకు తిరుగు ఉండదండి ఇంకా. అదేవిధంగా స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. తదుపరి కుంభరాశి సేమ్ అలాగే ఉందండి, ఆదాయం కూడా 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఇక్కడ మకర రాశి కుంభరాశికి రాజపూజ్యము మకర రాశికి 3 అయితే ఇక్కడ రాజపూజ్యం 6 అయింది, అంతకుమించి అంత సేమే ఉంది. తర్వాత వృషభ రాశి ఆదాయం 2 ఉంది, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది. తదుపరి మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉంది. సో మకర, కుంభ, వృషభ, మిథున ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి వీరి యొక్క అంచనా అనేది కూడా తారుమారవుతాయండి 100%. అదేవిధంగా మనం చూసినట్టయితే మనకు మకరంలో మనకు ఇప్పుడు ప్రజెంటు గురువు ద్వితీయంలో మకర రాశి యందు ఉన్నారు, శని జన్మము యందు, రాహు చతుర్థంలో కేతువు దశమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. నెక్స్ట్ కుంభరాశి గురువు జన్మము యందు ఉన్నారు, శని ద్వాదశము యందు, రాహు తృతీయంలో, కేతువు నవమ స్థానంలో మరి గ్రహ సంచారం అయితే కొనసాగిస్తున్నారు. వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే గురువు దశము యందు, శని నవమంలో, రాహు ద్వితీయం రాహు ద్వాదశమంలో, కేతువు షష్టమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తారు. అదేవిధంగా మిథున రాశి వారికి గురువు నవమ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఈ సంవత్సర కాలం అంతా ఉండండి, శని అష్టమంలో, రాహు ఏకాదశమ స్థానంలో, కేతువు పంచమంలో గ్రహ సంచారం అయితే కొనసాగిస్తున్నారు. సో మనం అనుకున్న పనులు అంచనాలు తారుమారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అయితే మనం ఒక ఒక వ్యాపారం మొదలుపెట్టుకున్నాం అనుకోండి, ఆ వ్యాపారం మొదలుపెట్టుకున్నప్పుడు మనం ఆలోచన ఏ విధంగా ఉంటుంది, నడుస్తుందో నడవదో అనుకుంటాం, నిగుటుగానే ఉంటాం, కానీ మన అంచనాలు తారుమారవుతాయి. అదే ఈ వీడియోలో ఆ విషయం కూడా చెప్పాను, మనం ఆలోచన దానికి రివర్స్ అయిపోతూ ఉంటాయి, మనం అనుకున్న దానికి రివర్స్ అయిపోతుంది. మనం ఏమనుకుంటాం, వ్యాపారం పెట్టి ఒక 2-3 రోజులు కాకముందు ఒక 2-3 రోజులు అంటే మనకు ఆ బిజినెస్ సరిగా జరగకపోతే 2-3 రోజులలో మనం ఆలోచన విధానం మార్చుకుంటాం, ఇంకా ఇది బిజినెస్ ఇది దీంట్లో కూడా లాస్ అయిపోయింది, ఇక జీవితం అంతా ఇంతే కావచ్చు అనుకుంటాం. కానీ మన అంచనాలు తారుమారవుతాయి, అదృష్టం కూడా తిరగబడిపోతుంది. మనకు అదృష్టం రావడం అది ఎంతో సేపట్లో ఉండదండి, కొన్ని రోజులలో మనం కష్టపడినా కూడా అదృష్టం అనేది కూడా మనకు తిరిగి మనకు దక్కించుకోబోతుంటాం. నేను చాలా చాలా చక్కగా చూశానండి అదృష్ట విషయంలో. ఒక అతనికి నేను కరెక్షన్ ఇచ్చాను విజయవాడలో. విజయవాడలో కరెక్షన్ ఇచ్చినప్పుడు అతను ఒక బట్టల షాపు, ఆ బట్టల షాప్ ఏంటంటే వెనక ఒక అతను ఇల్లు అమ్ముతున్నాడు. ఇల్లు అమ్ముతుంటే
అతను ఏం చేశాడంటే ఆ వెనక దానికి ఎందుకు ఎంతైనా కూడా రేట్ అయితే తక్కువనే ఉంటుంది, వెనక స్థలానికి ముందు స్థలానికి, రోడ్డు మెయిన్ రోడ్డుకు వెనక స్థలానికి. అతను ఏం చేశాడంటే వెనక బిల్డింగ్ కొనుక్కున్నాడు. కొన్న తర్వాత ముందట అతను షాపు రెండు తీసుకొని నడిపిస్తున్నాడు. అతని ఇతను కొన్న ఒక 6 నెలల తర్వాత ఏమందంటే రోడ్డు వెళ్ళలిపోయింది, ఈ ముందున్న బిల్డింగ్ ఎగిరిపోయింది, అతనిదే ఫస్ట్ అయిపోయింది. చూడండి అదృష్టం ఎలా తిరగబడిపోయింది, ఏదో కొని పెట్టుకున్నాడు అది అదృష్టం. అంటే ఒక్కొక్కరి టైం కూడా అలాగే వస్తుందండి. మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకునేలా తప్పకుండా మంచి యోగం అయితే తప్పకుండా దక్కుతుందండి. నేను ఒకటే చెప్తున్నాను, మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం ఎప్పటికీ ఎవరికి తలపెట్టను. మన దగ్గరకు వచ్చిన వాళ్ళలో 99% 100% మీకు యోగం అయితే తప్పకుండా ఉంటుందండి. బాగుపడాల్సిందే, బాగుపడి తీరవలసిందే. మంచి జరిగితే 10 మందికి చెప్పండి, 10 మందికే చెప్పండి. ఒకవేళ నా వల్ల మీకు నష్టం జరగదు, 100,000 మందికి ఫ్రీగా చెప్పండి. ఎందుకంటే ఆ శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, మనం ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవారు, ఏ రాశిలో పుట్టేవారు, ఏ నక్షత్రంలో పుట్టినవారు, వారి జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మరి వీరికి అదృష్టం రావాలంటే ఏం చేయాలన్నది కూడా నేను ఎన్నో సంవత్సరాల నుండి పరిశీలన చేస్తున్నాను కాబట్టి నాకు ఈజీగా పసిగడతానండి. ఈజీగా తొందరగా మూమెంట్ వచ్చే విధంగా నేను చేస్తాను. మీరు ఎన్నో శాస్త్రాల దగ్గరికి వెళ్ళవచ్చు, జ్యోతిష్యులను కలవచ్చు, కానీ ఎవరిని మనం తప్పుపట్టడానికి ఉండదు. ఎందుకంటే అందరూ మంచి చేయాలనే కోరుకుంటారు, కొందరు స్వార్థపూరితమైన నిర్ణయాలు తీసుకొని కొన్ని నష్టపరిస్తే పరచవచ్చు, కానీ మనం సముద్రాన్ని మనం తప్పుపట్టకూడదు. ఏదో రెండు మురికి కాలువ గుంటలు, అంటే రెండు కాలువల గుంట మురికి నీళ్ళు అనేది సముద్రంలో చేరితే సముద్రమే మలినమైపోయింది అయ్యో అని మాత్రం అనుకోవద్దు. మహాసముద్రం జ్యోతిష్య శాస్త్రం, దాన్ని ఎంత మంచి వాళ్ళ చేతిలో పడితే అంత అదృష్టం ఉన్నది కూడా మీరు తీసుకోవచ్చు. అది 100% జరుగుతుందా అంటే 100% జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.